నిజంగా కేరళ వయనాడులో ఎంత ఆగమాగమైందో చూసిరు కదా మీరు కూడా. కొండ చిరియలు ఇరిగిపడ్డాయి, వరదలచ్చి మందిని ముంచినాయి, వందల మంది ప్రాణాలు పోయినాయి, కానీ కొన్ని వేల మందిని కాపాడిర్రు మింట్రో వాళ్ళు, రెస్క్యూ వాళ్ళు. ఇక వాళ్ళకి ఎన్ని శరణార్థులు పెట్టినా తక్కువనే. అసలు నన్ను అడిగితే ఈ వయనాడు మీద 2-3 ఏళ్ళల్లో ఎవలో ఒకళ్ళు సినిమా కూడా తీస్తారు కావచ్చు అలా. అవు మరి, ఒక సినిమాకు సరిపోయే అంత తన్లాట్ ఉన్నది, కష్టాలున్నాయి, హీరోయిజం కూడా ఉన్నది. పాన్రి, ఆ హీరోయిజమే ఓ మల్క చూసేసొద్దాం మనం. నడూరి, ఇగో ఇది వయనాడుల పరిస్థితి. నాకైతే కండ్ల పూట నీళ్ళే వచ్చినాయోలా. ఏడు చూడు శివాలే, కొనపానంతో గిలగిల కొట్టుకుంటున్నోళ్ళే. ఇంకో దిక్కు ఆపదలు ఉన్న జనాలను కాపాడినందుకు ఈ ఆర్మీ వాళ్ళ తన్లాట, ఈ రెస్క్యూ వాళ్ళ సాహసాలు చూస్తుంటే వాళ్ళకి ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే అనిపించింది. అంతెందుకొల్లా, ఈ ఒక్క బ్రిడ్జ్ ఉన్నాడు చూడు, ఒక ఈ ఒక్క బ్రిడ్జ్ వందల మందిని కాపాడింది. దీని 16 గంటలల్లా మింట్రోలు కట్టిర్రు. 123 మంది సైనికులు పగలు రాత్రి రికార్డు లేకుండా అప్పటికప్పుడే బ్రిడ్జిని కట్టి జనాలను సామాన్లను ఇటు అటు తీసుకుపోయి ప్రాణాలు నిలబెట్టిరు. నిజంగా గ్రేట్ కదా అన్నట్టు ఈ బ్రిడ్జిని దగ్గరుండి కట్టించింది. ఇగో ఈ సీతమ్మనే ఓ దిక్కు వానలు వరదలు వస్తున్నా జనం కోసం తన్నాడి 16 గంటలల్లా కట్టించింది. ఇక ఇంకో దిక్కు అటు మీది బాజుకు వరదలు ముంచుతూనే ఉన్నాయోళ్ళ. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా గీ రాష్ట్రాలల్లా వానలు వరదలు ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి, కట్టలు తెగిపోయినాయి, గుళ్ళు కూడా మునిగిపోయినాయి. ఆగమాగం అడివడివి. అగో